కొబ్బరికాయల డబ్బు 300 వచ్చింది. 10, 20, 30, 40. వాడు మహా పిసింగ్ కొట్టాడు, ఎవరికి ఒక పైసా కూడా ఇవ్వడు, ఒక పైసా ఖర్చు పెట్టాడు, వాడు డబ్బు తాగుతున్నాడు. పైసా కూడా ఖర్చు పెట్టడా? అవును. చూద్దాం, ఒరే నువ్వే నాకు బాకీ, ఇలా చూడనా, నువ్వే ఇవ్వాల్సి ఉంటాయి. తీసుకున్న అప్పులు లేదని అనకు, అబద్ధం ఇవ్వాలి. నువ్వే ఇవ్వాలి. ఏ చెప్తే అర్థం కావట్లేదు, నువ్వే ఇవ్వాలి. నువ్వే ఇవ్వాలి. నువ్వే ఇవ్వాలి. లేదన్నా, నువ్వే ఇవ్వాలి. ఏంటి 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 గొడవ పడుతున్నారు? ఇలా కూర్చొని పంచాయతీ కూర్చోండి. ఈ ఊళ్ళో ఎన్ని పంచాయతీలు చేశాను, ఏంటి సమస్య? ఈ దగ్గర నుంచి నేను 300 రూపాయలు తీసుకున్నా, సరే. అందులో 65 రూపాయలు తిరిగి ఇచ్చేసానన్నా, సరే. ఇంకో 200 తీసుకున్నా, సరే. మళ్ళీ 65 రూపాయలు తిరిగి ఇచ్చానన్నా, సరే. ఆయన 75 రూపాయలు ఇచ్చానా, నేను 65 రూపాయలు ఇచ్చానా. ఆయన 20 రూపాయలు ఇచ్చానా, నేను 24 రూపాయలు ఇచ్చానా. ఆయన 10 రూపాయలు ఇచ్చానా, నేను 5 రూపాయలు ఇచ్చానా. మిగిలిన అంతన్నా తికమగా ఉంది బాబు, ఇంకోసారి చెప్పండి. మిమ్మల్ని తికమగ పెట్టేశాడా? వాడిని అడగండి, నే చెప్తాను. అదేంటంటే అండి, వివరంగా చెప్తేనే కదా మీకు అర్థం అవుతుంది. మీరు నా దగ్గర 300 అప్పు తీసుకున్నారండి. నేను తీసుకోలేదే. అదే మాట వరుసకు చెప్తున్నారండి. మాట వరుసకా? అయితే సరే. ఎంత తీసుకున్నారు? 300 తీసుకున్నారు. ఎవరి దగ్గర తీసుకున్నారు? మీ దగ్గర నుంచి. నా దగ్గర నుంచి మీరు 300 అప్పు తీసుకున్నారు. ఒక వారం రోజుల తర్వాత మీరు నాకు 50 రూపాయలు తిరిగి ఇవ్వండి. ఇవ్వండి చెప్తాను, డబ్బు ఉంది కదా. ఎందుకంటే ఇలా డబ్బులతో లెక్క చూస్తేనే బాగుంటుంది. 50 రూపాయలు అప్పిచ్చారు కదా, ఆ తర్వాత మీరు 4 రోజులు గడిచాక 50 రూపాయలు తీసేసుకున్నా. ఆ తర్వాత 5 రోజులు గడిచాక 100 రూపాయలు తిరిగి ఇచ్చారు. ఆ తర్వాత 10 రోజులు అయ్యాక ఇంకో 30 రూపాయలు ఇచ్చారు. ఇలా ఉండాలండి. 5 రోజులు గడిచిన తర్వాత ఈ 30 రూపాయలు మీరు తీసేసుకున్నారు. 2 రోజులు గడిచిన తర్వాత ఒక 50 రూపాయలు మళ్ళీ నాకు ఇచ్చారు. నాకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు 300 రూపాయలు నాకు మీరు 150 రూపాయలు ఇచ్చేసారు కదా. మీరు నాకు ఇచ్చేసారు 150 రూపాయలు ఇచ్చారు. ఇంకా మీరు నాకు ఎంత ఇవ్వాలి? 150 రూపాయలు ఇవ్వాలి. ఏంటండి మాట మార్చేస్తున్నారు? 175 కదా. 300 పోతే 150 తలనిచ్చిపోయినా ఇలా అబద్ధం ఆడుతున్నారు. ఏంటంటే 175 కదా. అయ్యో 175 కదా. 175 ఏ రాంబాబు, ఇలా రా, నువ్వే న్యాయం చెప్పు. ఏమిటి చెప్పండి. నేను ఈయన దగ్గర 300 తీసుకున్నా, 150 ఇచ్చేసారు. ఇచ్చేసారు. తర్వాత ఎంత ఇవ్వాలి? 150 రూపాయలు ఇవ్వాలి. 175 అంటున్నారు. అదేంటి? 175 అండి. 175 అండి. 150 పోరా, పెద్ద పంచాయతీ చెప్పొచ్చాడు. 25 రూపాయలు అంటే సామాన్యమైన విషయమా? కష్టపడి సంపాదించింది. ఇంట్లో ఆడాలి అడిగితే ఏమని చెప్పాలయ్యా? మాట వరుసకు చెప్పాలయ్యా. ఏంటయ్యా చెప్పేది? పెద్ద మనిషి అంటున్నావు, పెద్ద పెద్ద పళ్ళు పెట్టుకున్నావు, ఈ నోటితో అబద్ధాలు ఆడుతున్నావు. పెద్దయినా డబ్బు చేతులు పెట్టుకుని మాట్లాడుకో, ఇవ్వాల్సింది ఇచ్చి పారాయండి. నేను అసలు ఇవ్వకపోయా. ఏదో పెద్ద డబ్బులట డబ్బులు. 150 రూపాయలు నేను ఒక రోజు సరదాగా ఖర్చు పెట్టేంత లేదు ఈ డబ్బులు. ఏదో పెద్ద డబ్బులట డబ్బుల గురించి చెప్తున్నాడు. ఈ డబ్బులు ఎవరు కావాలి? నీ కావాలో తీసుకో. డబ్బులట పెద్ద డబ్బులు. ఏమనుకుంటున్నారయ్యా? 150 రూపాయలు గతి లేని వాడినా, నీకు ఎంత ఇవ్వాలయ్యా? ఎంత ఇవ్వాలయ్యా? నువ్వు అక్కలేదు, నీ డబ్బులు అక్కలే. ఎంత ఇవ్వాలయ్యా? 150 రూపాయలు ఇదిగో తీసుకో. ఇచ్చేసాడు రారా. కావాలి, నాకు కావాలి. వసంతం నీ వాళ్ళ పౌతానా సొంతం, వాళ్ళ చూది వసంతం, నీ వాళ్ళ పౌతానా సొంతం. మై మరిచే మోహాలు, పొరివిప్పే దాహాలు, పులకించే అందాలు, మధురాతి మధురాలు, ప్రణయాల విరిచల్లు నాలోనా.